ఆయనకు 25,000 నెగిటివ్ కామెంట్లు వచ్చినాయంట. ఇప్పుడు నాకు ఆతుల పొట్టు 1500 కామెంట్లు వస్తేనే నాకు నీ అమ్మ అందరు ఇంత వేస్ట్ గాండ్లు ఉన్నారేంద్ర బాబు అనిపిస్తుంది. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి వ్యక్తికి ఇప్పుడు చెడుగా జరుగుతున్నప్పుడు నువ్వు కూడా వీడియో తీసి మోహేష్ భాయ్ ఇగో నా మైకులు ఆయననే ఇప్పించుండు, ఆయన మంచోడు రా, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఒక మాట వీడియో పెట్టినా నీకు నాకు ఆ టైం రాలేదు. ఇమ్రాన్ తో అయితే నేను మాట్లాడగలుగుతా. అవును, మోహేష్ భాయ్ నెంబర్ మన దగ్గర లేదు, మనం గుర్తుపడతాం. నన్ను నా నెంబర్ అయితే నువ్వు అడగనుంటివి, నువ్వు ఫోన్ చేసి నువ్వు పెద్ద మనసు వేసుకొని ఏందంటే జనాలకు తెలవాలని అడుగుతున్నా, కానీ దీంట్లో మా నాకైతే ఏ చెడు ఉద్దేశం లేదు. నీకు ఇట్లా ఏమైనా చెడు ఉద్దేశం ఉందా? నాకేం, నువ్వు నువ్వేమైనా ఆడదానివా, తీసుకపోయి సాటు ఈ లంజ మాటలే తప్ప ఇంకేముండే, ఈ లంజ మాటలే తప్ప ఇంకేముండే. ఒక రెవల్యూషన్ తెచ్చాడు. అప్పుడు ఆయనకు 25,000 నెగిటివ్ కామెంట్లు వచ్చినాయంట. ఇప్పుడు నాకు ఆతుల పొట్టు 1500 కామెంట్లు వస్తేనే నాకు నీ అమ్మ అందరు ఇంత వేస్ట్ గాండ్లు ఉన్నారేంద్ర బాబు అనిపిస్తుంది. 25,000 నెగిటివ్ కామెంట్లు మంచి పని నువ్వే అర్థం చేసుకుంటారు కదా. ఈ రోజు నువ్వే ఎట్లా అంటే, ఇప్పుడు మోహేష్ భాయ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, అవును ఇమ్రాన్ మోహేష్ నేను అందరు నీ ఫ్రెండ్సే. అవును, అయితే మోహేష్ భాయ్ ఇమ్రాన్ గురించి వీడియోలు పెట్టినా కానీ ఆడ బ్యాడ్ కామెంట్లు పెట్టిండు. అవును పెట్టిండ్రు, కొన్ని రోజులు వీడియోలు పెట్టిండు, ఇప్పుడు వీడియోలు బంద్ చేసిండు. ఇప్పుడు ఇమ్రాన్ గురించి తెలుసు నీకు, మోహేష్ భాయ్ గురించి కూడా తెలుసు. అసలు ఈ స్క్రిప్టా, వాళ్ళు స్క్రిప్ట్ లాగా తిట్టుకుంటారా లేకపోతే? లేదు, ఇగో ఇగో ఈడ ఇప్పుడు యవన్ పెళ్లికి ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఎవన్ పెళ్లికి వచ్చినావు, ఇప్పుడు నా ఛానల్ చూడు నువ్వు. అంతేగాని ఇప్పుడు నువ్వు నా దోస్తువే, వాళ్ళిద్దరు కూడా నా దోస్తులే. అవును, వాళ్ళిద్దరు గురించి నేను మాట్లాడడానికి ఈ రోజు ఈడికి రాలేదు. నేను నువ్వు పిలిచినవు, ఏదో ఇంటర్వ్యూ చేస్తా అన్నావు, చెప్పినావు నా పట్ల నీకు ఒక మాట మాట. ఇప్పుడు ఇమ్రాన్ భాయ్కి నేను ఫోన్ చేస్తా, నువ్వు ఫోన్ చేస్తావు, నాతో మాట్లాడతా, నీతో మాట్లాడతావు. ఇప్పుడు మోహేష్ భాయ్ అంటే నాకు అంత పరిచయం లేడు, నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఇప్పుడు మనంతా మనం అంతా ఒకటేగా, మనం ఎందుకు తిట్టుకోవాలన్నా, మనం ఎందుకు ఏదో మా కూర్చొని మాట్లాడుకోరి అని చెప్పే ప్రయత్నం చేసినావు నువ్వేమన్నా? నేను చేయలేదు. నేను ఒకవేళ చేసినా చేయలేదనే చెప్తా. నేను ఎందుకు చేసినా అని చెప్పాలి? జనాలకు తెలవాలి కదా. ఇగో అన్న ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరికి కాదు, వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూ అయ్యింది, అది వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. పెళ్ళాం మొగుడు మధ్యలో పోతే, తల్లి కొడుకుల మధ్యలో పోతే, చెప్తో తండ్రులు తినేసి బయటకు వస్తాం మనం. గుర్తుపెట్టు ఒక మాట, ఇంకో మాట నేను, ఇప్పుడు మోహేష్ భాయ్ అనేట ఆయన ఇమ్రాన్ మీద ట్రోల్ చేస్తుండు, మరి ఎవ్వనికి సహాయం చేసలేడు, అది లేదు ఇది లేదు అంటుండు. వన్స్ అపాన్ ఏ టైంలా నీకు కూడా సహాయం చేసిండు కదా. అవును, ఇక ఈ మైకులు ఆయనే కదా, నవ్వుతున్నావు, నువ్వు చెప్పు నువ్వు ఎందుకు సాగదెంగుతున్నావు. అదే అది కాదు అంటున్నా, ఇప్పుడు నువ్వు నీకు కూడా ఈ మైకులు ఇచ్చి నీకు కూడా సహాయం చేసిండు, మరి నువ్వు కూడా ఒక వీడియో పెట్టేసిగా మోహేష్ భాయ్ తప్పు, ఇమ్రాన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, నాకు మైకులు ఇప్పించిండు, నా సొంటూళ్ళని ఎంతో మందికి మస్తు చేసిండు అని చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు చెప్పలే? ఈయన ఏం చెప్పాలే నాకు అర్థమైతే లేదు. నేను ఇప్పుడు నువ్వు నా గురించి నన్ను పిలిచినావా, లేకపోతే వాళ్ళు కొట్లాడితే కాదు వాళ్ళు ఇలాగో. ఇక నేను ఒక్కటి నా కన్సర్న్ ఒక్కటే, భార్యాభర్తల మధ్య వాళ్ళు మనం కొట్లాడుకునేటప్పుడు మనం పోయినాం అనుకో, మనమే పిచ్చోళ్ళం బయట పిచ్చోడు అయితే భార్యాభర్తలు ఒకటే. భార్యాభర్త ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అట్లా కదా ఉంటుంది. ఇప్పుడు అన్నదమ్ముళ్ళ కొట్లాటాలలో పోయినా కానీ బయటోడు పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముని లెక్క, ఇప్పుడు ఈయన నాకు వాళ్ళందరూ ఇగో యూట్యూబర్స్ అందరూ ఒక ఫ్రెండ్స్, ఓకే ఈరోజు కాకుండా రేపు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను ఫోన్ చేసి చెప్పాల్సిన బాధ్యత కంపల్సరీ నాకు లేదు, ఎందుకంటే అందరు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇమ్రాన్ తో అయితే నేను మాట్లాడగలుగుతా. అవును, మోహేష్ భాయ్ నెంబర్ మన దగ్గర లేదు, మనం గుర్తుపడతాం. అడగనుంటివి నన్ను, నా నెంబర్ అయితున్నది కానీ నువ్వు అడగనుంటివి, నువ్వు ఫోన్ చేసి నువ్వు పెద్ద మనసు వేసుకొని అరే మాట్లాడుతా. ఇప్పుడు నువ్వు నాకంటే ఏ సహాయం పొందలే భాయ్, ఇప్పుడు ఇమ్రాన్ ఒకటే మైకులు ఇప్పించాను కదా, అన్నదమ్ముల లొల్లిల పోయినా కానీ బయటోడు పిచ్చోడు అయ్యేసి వస్తాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల పొల్లు అంటే మన అందరం అన్నదమ్ముల అంటే ఆయన ఏమంటుండే అంటే, మోహేష్ భాయ్ ఎవ్వరికి ఏం సహాయం చేస్తలేవు రా భాయ్, నువ్వు సహాయం చెయ్యవు అన్ని ఉత్తమ మాటలే అని చెప్పేసి వీడియోలు పెట్టేస్తున్నాడు డైరెక్ట్. అంటే నేను నువ్వు సహాయం పొందినవు ఆయన దగ్గర నుంచి. అవును చెప్పిన, నా వీడియోలలో కూడా చెప్పినా కదా, మళ్ళీ సెపరేట్ గా నువ్వు సహాయం పొందినప్పుడు అన్న మోహేష్ భాయ్ ఒక చిన్న వీడియో ఎన్నిసార్లు జోకమంటావు, ఒకసారి పెట్టినా కదా వీడియో, జోకుడే జోకుడు అన్నట్టు కాదు, నువ్వు చెప్పేది ఎట్లుందంటే అరే చెప్పాలే భాయ్. ఇప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తి,
మంచి వ్యక్తికి ఇప్పుడు చెడుగా జరుగుతున్నప్పుడు నువ్వు కూడా వీడియో తీసి మోహేష్ బాయ్ ఇగో నా మైకులు ఆయననే ఇప్పించండు, ఆయన మంచోడు రా, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఒక మాట వీడియో పెట్టి నీకు నాకు ఆ టైం రాలేదు. ఇగో నాకు ఇప్పుడు నాకు అంత దూరం పోయే టైం రాలేదు, అంత లోపలనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో దేవునికి తెలియాలి, వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయ్యి అన్నదమ్ము లెక్క మంచిగా ఉండాలని ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటా. కానీ అంత అంత సమయం నాకు రాలేదు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. అంత సమయం ఇప్పుడు వాళ్ళంత మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిన నువ్వు నా దోస్తువే, నా గుద్దె వెనకాలనే ఉంటున్నా, నా గుద్ద పక్కకే ఉంటావు నువ్వు, మరి నీకు అంతకన్నా ముందే ఇయ్యొచ్చు కదా. అంత సమయం రాలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా నేను ఏమన్నా అంటే ఇంటర్వ్యూ అని అయితే కాదు, జస్ట్ కలుద్దామని వస్తే జరే ఏమన్నా మాట్లాడదామంటే అరే నీ ఇష్టం వచ్చింది అడుగుపోయి, దాంట్లో ఏమో తప్పేముంది అని చెప్పేసి మీ ఇంటర్వ్యూ లాగా మాట్లాడుకుంటాం అనమాట. అంటే జస్ట్ ఇది ఏంటంటే జనాలకు తెలియాలి మేమంటే ఏంది, మా దోస్తాన్ అంటే ఏందనేది జనాలకు తెలియాలని అడుగుతున్నా. కానీ దీంట్లో మా నాకైతే ఏ చెడు ఉద్దేశం లేదు, నీకు ఇట్లా ఏమైనా చెడు ఉద్దేశం ఉందా? నాకేం నువ్వు నువ్వేమన్నా ఆడదానివా తీసుకపోయి సాటు లంజ మాటలే తప్ప ఏముండే ఏముంది ఇంట్లో చెడు ఉద్దేశం ఇద్దరు ముగ్గురు ఒక మాటను.